గాదిగూడ మండలం షేకుగూడ కుండి షేకుగూడకు సంబంధించినటువంటి ఆదివాసీ గిరిజనులు వీళ్ళందరూ దాదాపు 70 సంవత్సరాలు అవుతుంది ఆ గ్రామం అక్కడ ఏర్పాటయ్యి. స్వతంత్రం వచ్చి కూడా 73 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు స్వతంత్ర ఫలాలు ఆ గ్రామానికి దరిచేరలేవు. కనీసం నడవడానికి రోడ్డు లేదు, తాగడానికి నీళ్లు లేవు, చదువుకోవడానికి మంచి స్కూలు లేదు, అంగన్వాడీ భవనము లేదు, ఇంటర్నల్ రోడ్లు లేవు, నాలీలు లేవు, 3 ఫేజ్ కరెంటు లేదు. మేము ఇప్పుడు కుండి షేకుగూడ గ్రామం నుంచి వచ్చినాము, గాదిగూడ మండలం మాది. ఇప్పుడు నేను మన 6 తారీఖు నుంచి స్టార్ట్ చేసినాం పాదయాత్ర, అంటే 7వ తారీఖు నాడు ఇక్కడ చేరుకున్నాం. 7వ తారీఖు నాడు వెళ్తే ఇవాళ దీక్ష పెట్టుకుంటున్నాం. ఇక్కడ మాకు ఏమన్నా సమస్యలు మాకు నీళ్ళు ఇవ్వకపోతే మేము ఇక్కడ నుంచి కదలటం లేదు. ఏది వరకు దాకా అయినా కానీ నీళ్ళు లేదు మాకు, అందుకే మేము నీళ్ళ కోసం వచ్చినాం. మనకు బడి లేదు, మంచిగా బడి కోసం మన అంగన్వాడీ బిల్డింగ్ లేదు, అందుకే మేము ఇక్కడ దాకా వచ్చినాం. అనేక పనులైతే ఉన్నాయి కానీ ముఖ్యమైన పనులైతే ఇవే 3 ఉన్నాయి మాకు. ఇప్పుడు రోడ్ లేదు, అందుకే మేము ఇక్కడ దాకా వచ్చినాం, లేకుంటే మేము వచ్చేటోళ్ళం కాదు. కలెక్టర్ మొన్న కూడా మేము కలెక్టర్ వరకు మేము ధర్నా చేసినాం కానీ ఎవరు పట్టించలేకపోతున్నారు. ఎవరు చెప్తే ఏం చేస్తారయ్యా మీరు, మీ వల్ల ఏమవుతుంది అని కొనే వాళ్ళు ఉన్నారు కానీ ఎందుకంటే అందుకే మాకు తాగడానికి నీళ్ళు లేదు. మన బావి ఉండే బావి కూడా కూలిపోయింది. ఇప్పుడు మాకేమున్నాయంటే మాకు 2 బోర్లు, ఒక బావి తవ్వించే వరకు మేమైతే ఇక్కడ నుంచి కదలటం లేదనుకుని మేము అంటున్నాం. ఇక్కడ కూర్చుండి ఉంటాం, ఇక చిన్న పెద్ద వచ్చినాం, ఇక ఇక్కడనే ఉంటాం. వాళ్ళు వచ్చి ఏం సమాధానం చెప్తారో చెప్పకుండా మేము ఇక్కడనే ఉంటాం, చెప్పినా అక్కడ పనులు కాకుండా ఇక్కడనే ఉంటాం.